శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తోటంబేడి మండలం బసవయ్యపాలెంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేశారు. 20 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో నిర్వహించిన పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు సుభిక్షంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం శ్రీకాళహస్తిలోని ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామని, ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరు కాగా నేడు తొట్టంబేడు మండలంలోని సాంబయ్యపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, గ్రామాలు సుభిక్షంగా ఉండే విధంగా పల్లె పండుగ కార్యక్రమంలో ఈ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. దీపావళి నాటికి ఉచిత సిలిండర్లను మహిళలకు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఇక్కడ 20 లక్షలు పెట్టి డ్రైన్స్ అన్ని రెడీ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా పల్లె పండుగ అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన పండుగ. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చారు? పోయిన కాలంలో వచ్చారమ్మ ఎవరు ఎవరు రాలే. కాబట్టి 20 లక్షలు పెట్టి ఇక్కడ మొత్తం కూడా డ్రైన్స్ అన్ని కూడా రెడీ చేస్తాను. ఇది కూడా క్వాలిటీ వర్క్ చేసుకోవడం. మేము ఊరు మా చెల్లెమ్మని అందరూ విజ్ఞప్తి చేస్తా ఉండం. అందరు దగ్గర ఉండి పని చేయించుకోండి. ఎక్కడన్నా సరిగ్గా చేయకపోతే నాకు కంప్లైంట్ ఇవ్వండి, వర్క్ తీసేసి వేరే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇది ఒక మంచి పర్యాయం. వచ్చే కాలంలో డెఫినెట్గా ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీ లైన్ షిఫ్టింగ్ కూడా చెప్పారు, అవన్నీ కూడా చేపిస్తాం. అట్నే రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసుకుంటాం. అట్నే సీసీ రోడ్స్ కూడా పర్మిషన్ వస్తుంది, అది కూడా ప్రపంచం చేస్తాం. ముఖ్యంగా హౌజింగ్ అనేది డిసెంబర్లో మరి రిలీజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, కొంతమంది గుడిసెలు ఉన్నాయి, కొంతమంది పడిపోయే ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కూడా మరి తీపిచ్చి కొత్త ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నాం.